అతిక్రమం జరిపే మతోన్మాదులకు క్రీస్తు తరపున క్రైస్తవుని హెచ్చరిక. దేవుడు క్రీస్తు నా పీదేవుడు, అంత ముందించే దేవుడురా. ఎదురు నిలిచే దేవుడు క్రీస్తు నా పీదేవుడు, అంత ముందించే దేవుడురా. భక్తి దూసిన కన్నెర్ర చేసిన కొరడాలి పట్టిన మాటలనే నరికిన ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రభంజనం. ఇది తెలిసి మారితే నీకు క్షమ, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంత ముందించేదెవడురా. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంత ముందించేదెవడురా. పాలని చూస్తే తప్పదురా పతనం, లోకాధికారంతో చేసే నీ యత్నం, అది సింహముపై ఎలుక చేసే అతి చిన్న ప్రయత్నం. కబల నాపినా చరసాల్లో పెట్టినా నీ బలమే పెరిగినా క్రైస్తవులను చంపినా. ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రపంచనం. ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రభంజనం. బైబుల్ పై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా మరియు నగర కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఏఐటీసీసీ స్టేట్ ప్రెసిడెంట్ గల్లా రామయ్య, నగర అధ్యక్షులు తంగిరాల సిమోను, నగర జనరల్ సెక్రటరీ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నాగర కర్నూలులో బైబుల్ ప్రతిని దహనం చేసిన ఘటనపై వారు స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగోటం గ్రామంలో, నాగర కర్నూలు డిస్టిక్ సింగోట గ్రామం కొల్లాపూర్ మండలంలో కొందరు మత ఛాందస్యవాదులు, కొందరు క్రైస్తవ సహోదరులు బైబిళ్ళు ఔత్సాహ్యంగా బైబిళ్ళు పంచుతుండగా కొందరు మత ఛాందస్యవాదులు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని లాక్కొని ఆ బైబిల్ని నిప్పుపెట్టారు. మంగళగిరిలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నోటికి నల్ల రిబ్బన్లు ధరించి వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగూరు కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో కొంతమంది మత ఛాందస్సులు బైబిల్స్ ను తగులబెట్టడాన్ని నిరసిస్తూ మంగళగిరిలో సోమవారం ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యాన నోటికి నల్ల రిబ్బన్లు ధరించి వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టపగలు నడి రోడ్డు మీద క్రైస్తవులు నమ్మే విశ్వసించే బైబిల్ ను తగలబెట్టడం ద్వారా ఈరోజు క్రైస్తవ్యంపై వాళ్ళకి ఎంత అసహనం ఉందో, క్రీస్తుపై ఎంత అసహనం ఉందో, క్రీస్తును చూసి వాళ్ళు ఎలా భయపడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పిరికి చర్య క్రైస్తవులను అవమానించడానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా, ఈ దేశ సమగ్రతకు సౌభ్రాతృత్వానికి విరుద్ధంగా హిందూ మత ఛాందస్యవాదులు చేస్తున్న ఇలాంటి దౌర్భాగ్యపు చర్యలను ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు, ప్రతి నాయకుడు, ప్రతి అధికారి అంత ముందించే దేవుడురా.